కన్నా ఇంతెక్కువనే ఆడక్కటే అయినా ఊరికో ఆచారం ఇంటికో సాంప్రదాయం ఉంటది. మనకు హోలీ అంటే రంగుల పండుగననే తెలుసు, కానీ రంగుల పండుగ వెనుక ఊరికో కథ ఉన్నది, జిల్లాకో చరిత్ర ఉంది. మీరు కూడా చూసి తెలుసుకోర్రి. హోలీ పండుగ అనగానే కుళ్ళిన గుడ్లు, కందెన పూసుడు, కిలోల కిలోల రంగులు కొనుకొచ్చుడు, నీళ్ళ గల్పుడు, దోస్తుల మీద కుమ్ముడే కుమ్ముడు, అంత అంగడంగడ చేసుడే కదా మన కాడ. కానీ ఉత్తరాఖండ్ రైతులనే ఊళ్ళే రంగోలీ పండుగ ఎట్లా చూస్తారో తెలిస్తే వరెవ్వా అని అంటారు. వీళ్ళు చల్లుకున్నది తెల్ల రంగు నీళ్లు కావు, మజ్జిగ మంచిగా గనుల లోడ్ చేసుకున్నారు, వచ్చిన వాళ్ళ మీద పోసుడే పోసిర్రు, మీదికెళ్ళి మొఖాల మీద మీగడ పూసుకున్నారు, ఒకరికొకరు పంచుకున్నారు, కలర్లు పూస్తే లేనిపోని రోగాలు, కోడిగుడ్లు కొడితే ఓకారాలు కదా. అయితే ఇట్లా మజ్జిగ చల్లితే మీగడ పంచుకుంటే పశుపోషణ పెరుగుతుందని వీళ్ళ నమ్మిక. ఇక ఇసొంటి వేడుక మన కాడ చేసుకోరని అంటే ఏ ఊరు మీది ఏడికెళ్ళొచ్చిర్రు అని ఎడ్డిస్తారు మనోళ్ళు.